హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ చందు. విక్రమ్ అండ్ మేజర్ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాలు రెండు సూపర్ హిట్ అయ్యాయి. అట్ ది సేమ్ టైం కలెక్షన్స్ కూడా బీభత్సంగా వచ్చాయి. ఈ రెండు సినిమాలు 12 రోజుల కలెక్షన్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా విక్రమ్, లోక నాయకుడు కమల్ హాసన్ గారు నటించిన లేటెస్ట్ మూవీ. సో ఆయన్ని ఏ రకంగా అభిమానులు చూడాలనుకుంటున్నారో ఆ రకంగా ఈ సినిమాలో ఆయన కనిపించారనమాట. 12 డేస్ కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమా కలెక్ట్ చేసిన గ్రాస్ అరౌండ్ 323 కోట్లు, షేర్ వచ్చి అరౌండ్ 161 కోట్లు. ఈ సినిమాకి జరిగిన థియేటర్కల్ బిజినెస్ అరౌండ్ 100 కోట్లు. సో 12 రోజులు కంప్లీట్ అయ్యేసరికి మోర్ దాన్ 60 క్రోర్స్ ప్రాఫిట్ అయితే సినిమాకి వచ్చిందనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ వీకెండ్ అంటే శుక్ర శని ఆదివారంలోనే ఈ సినిమాకి లాభాలు వచ్చేసాయి. సో ఇంకా లాంగ్ రన్లో ఇంకా మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో RRR అండ్ KGF Chapter 2 సినిమాల తర్వాత ఇంత భారీ లాభం వచ్చిన సినిమా ఈ సినిమానే చెప్పాలి. సో విక్రమ్ బీభత్సంగా ఆడుతుంది, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి లాభాలు రావాలని కోరుకుందాం. ఇంకొక సినిమా మేజర్, అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి జీవిత చరిత్ర అనమాట. ఈ సినిమా 12 రోజులు కంప్లీట్ అయ్యేసరికి కలెక్ట్ చేసిన గ్రాస్ అరౌండ్ 57 కోట్లు, షేర్ వచ్చి దగ్గర 30 కోట్లు దాటిందని చెప్పాలి. ఈ సినిమాకి జరిగిన థియేటర్కల్ బిజినెస్ అరౌండ్ 18 కోట్లు. సో 12 రోజులు కంప్లీట్ అయ్యేసరికి 30 కోట్లు షేర్ వచ్చేసింది. సో 12 కోట్ల పైన లాభం అయితే వచ్చింది. ఈ సినిమా పక్కా క్లాస్ మూవీ, కానీ లాంగ్ రన్లో మంచి కలెక్షన్స్ వస్తుందని చెప్పాలి. అంటే సుందరానికి రిలీజ్ అయింది, బట్ ఆ సినిమాను కూడా తట్టుకుని ఈ రెండు సినిమాలు బాగానే కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పాలి. సో ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ రెండు సినిమాలు ఇంకా మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. టాటా.